చూడండి, మోషే కొండ మీద దిగొస్తున్నప్పుడు ఆయన ముఖము మెరిసిపోతుంది. ఏం ధరించాడు? మహిమను ధరించాడు. స్టెఫన్ సమాజ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు పెద్దలందరూ ఆయన అలాగే చూస్తున్నారట. ఎందుకు? ఆయన ముఖము దేవదూతల ముఖము వలె మెరుస్తూ ఉందంట. కానీ ప్రభు ఇచ్చే మహిమ నానాటికి అభివృద్ధి చెందుతుంది. ప్రభు ఇచ్చే మహిమ నానాటికి అభివృద్ధి చెందుతుంది. ఆ మహిమ ఎలా ఉంటుందంటే దైవత్వములో పాల్గొనేలాగా చేస్తుంది. యేసుక్రీస్తు పోలికలోనికి నిన్ను మారుస్తుంది. మామూలు విషయం కాదండి. అయితే ఆ మహిమ, అదే మహిమ నీవు అద్దము వలె, మొదట ఒకేసారి రాదు ఆ మహిమ. నువ్వు మొదట ఏమవుతావు? ఒక ప్రతిబింబముగా నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఒక ప్రతిబింబముగా నువ్వు చూడగలుగుతావు ఆ యొక్క మహిమను. మీరు చూడండి, మీరు చదువుతున్న వాక్యం వేరు, మీకు అర్థమయ్యే వాక్యం వేరు. చదువుతున్న వాక్యం లిటరల్గా పేపర్ మీద ఉన్నటువంటి వాక్యం, అక్షరాలతో పేపర్తో ఉన్నటువంటి మాటలు. కానీ అవి ఉత్తి మాటలు కాదు, కానీ జీవమని దేవుడు చెప్తున్నాడు. అంటే లోగో రేమ, అంటే దేవుని యొక్క అక్షరము ఏమై ఉన్నది? జీవమై ఉన్నది. జీవము నిజానికి వేరు, కానీ జీవము ఏ రూపము దాల్చుకొని వచ్చిందంటే అక్షరము రూపాన్ని దాల్చుకొని వచ్చింది మన దగ్గరికి. కానీ అక్షరము జీవము కాదు, జీవము వేరే, కానీ జీవము అక్షర రూపంలో వచ్చింది మన దగ్గరికి. అంటే మనము కూడా దేవుని మహిమను మొదట ప్రతిబింబంలాగా చూస్తాం. ఎప్పుడైతే మరి దేవుని యొక్క జీవాన్ని లేదా వాక్యాన్ని, సత్యాన్ని అనుసరిస్తూ ముసుగు లేని ముఖముతో మనం బ్రతుకుతూ ఉంటామో, ఆయన మహిమను మనం మొదట మన జీవితాల్లో చూడగలం. ఈయనను చూస్తుంటే యేసు క్రీస్తులాగా ఉన్నాడబ్బా, ఎందుకు జుట్టు పెంచుకున్నాడని కాదు, లేదా ఇంత పెద్ద టాటూ యేసుక్రీస్తు టాటూ వేసుకున్నాడని కాదు, లేదా ఇంత పెద్ద సిలువ వేసుకున్నాడు మెడలో అని కాదు. దేనిని బట్టి? ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి. అతను చూస్తే యేసుక్రీస్తులాగా కనబడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో దేవుని యొక్క మహిమను అతను కనపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చుచున్నాను. ఎందుకనంటే మనిద్దరము ఏకమై ఉన్నాము గనుక వీరును ఈ మహిమతో మనతో ఏకమగునట్లు. మనం ఏం చేయాలి? బలం ప్రతిరోజు అనుదినం బలాన్ని సంపాదించుకోవాలి. అనుదినం బలాన్ని సంపాదించుకుంటూ ఆత్మీయతలు ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. బలం పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. వెను తిరిగి ఏమాత్రము చూడద్దు. చాలాసార్లు పాడతాం కదా, నేను వెను తిరగాను. పాడుతూనే వెన్నిరుగుతూ ఉంటారు, పాడుతూనే వెనక్కి నడుస్తూ ఉంటారు, అంటే పాడుతూనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఎదురవుతున్నా, ఏమి ఎదురవుతున్నా ముందుకే మనము వెళ్తూ ఉండాలంట. ఆమేన్. ఈ మహిమ ఎలా ఉంటుందంటే దేవునితో కూడా నివసించునట్లు తన మహిమను మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన మహిమను మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమను మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొలది, ఆయన యొక్క బలములో మనం ఎదుగుచున్న కొలది. ఇంతకు ఈ బలం ఏంటి చెప్పండి, ఈ బలం ఏంటి చెప్పండి? అనుదినము మనం ఏం కావాలంటే బలము సంపాదించు, బలాభివృద్ధిని, అంటే బలములో అభివృద్ధిని. అనుదినము ప్రతిరోజు మన బలము అభివృద్ధి చెందాలి. ఇంతకు ఏం బలం ఇది? ఏ బలం ఇది? సాతానుణ్ణి ఎదిరించగల బలము, జయించగల బలము, పాపమును తట్టుకొని నిలవబడగలిగినటువంటి బలము అనుదినము మన జీవితాల్లో పెరుగుతుంది. ఈ యొక్క బలము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ బలాభివృద్ధి మనలో పెరుగుతూ ఉంటుందో మహిమను మనం రుచి చూస్తాం. మహిమను మనం రుచి చూస్తున్నప్పుడు ఇదిగో మన జీవితంలో గొప్ప కార్యాలు. ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనమును ఉండడమే కాకుండా మరి ఆయన ఉన్న చోట మనమును నివసించినట్లు ఆయన మహిమను మనము రుచి చూస్తాము. ఉపాయము లేని వారము కాము. వారు బలము, ఎలాంటి బలం అంట వాళ్ళది? అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బలము. అపాయాలలో ఉపాయాన్ని కలిగి తప్పించుకొని దుష్టుని యొక్క ప్రయత్నములన్నింటినీ పడద్రోయగల శక్తి సామర్థ్యములను ప్రభు యొద్ద పొందుకునేటువంటి బల సామర్థ్యములతో వారు నానా విధములైన శోధనలు ఎదుర్కొంటున్నా కూడా
బలాభివృద్ధిని నా ప్రతిరోజు పొందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వారిని అపోస్తులను మనం మన దేవుని యొక్క వాక్యంలో మనం మీకు ఇంత ల్యాండ్ ఉంది అని అంటే మీరు ఆ ల్యాండ్కు తగ్గ మరి డబ్బులు మీ దగ్గర ఉన్నాయని అర్థం. ఇంకా మీరు ఏదైనా ఒక వస్తువు ఉందంటే దానికి తగినంత విలువ కలిగినటువంటి మరి సంపద మీరు కలిగి ఉన్నారంటే దానికి తగినంత డబ్బు మీరు కలిగి ఉన్నారని అర్థం. దేవుని మహిమలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆ మహిమకు తగినంత దేవుని ఆశీర్వాదం నీలో ఉన్నది అని అర్థం. దేవుని ఆశీర్వాదం కూడా మహిమ రూపంలో మనకి మొదట అనుగ్రహింపబడుతుంది. ఆయన మహిమను మనము ధరించుకుని మహిమ నుండి అధిక మహిమలోనికి ముందుకు వెళ్ళాలి. అందుకంటాడు మహిమైశ్వర్యము చొప్పున మహిమయే ఐశ్వర్యముగా. దానిని మనము ఎలా పొందుకుంటున్నాము అంటే దేవుని యొక్క సత్యము వాక్యమును అనుసరించినప్పుడు ఆ జీవము మనకు మహిమగా మార్చబడుతుంది. అప్పుడు మనము ముసుకు లేని ముఖముతో, ఏ ముఖమండి ముసుకున్న ముఖం అంటే ఏంటంటే, మీరు చూడండి ఇప్పుడు అందరు నీతిమంతులాగానే కనబడతారు, అందరు చక్కగానే కనబడతారు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముసుకు అనేది తొలగిపోతుంది, కనుక వారు ఎంత పాపులో వారికి కనబడిపోతుంది. మరి మనం ఏంటంటే మన జీవితంలో ఆ పాపం అనే ముసుకును మనం తీసివేసి అసలు ముసుకే లేకుండా దేని ద్వారా, సత్యము ద్వారా మనము బ్రతికినట్లయితే ముసుకులు అవసరం లేదు, కానీ మహిమను ధరించుకొని ఆయన పోలికగా మనం మార్చబడతాం. కాబట్టి తండ్రితో సహవాసం కలిగి ఉంటాం. కుమారుడైన యేసుక్రీస్తు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలో మనమును నివసించినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమను మనము ధరించుకొనున్నట్లు చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో ముందుకు నడవాల్సిన వారముగా ఉన్నాం. వెనకపడొద్దండి విశ్వాసంలో. విశ్వాసంలో వెనకకు పోవద్దు, కానీ విశ్వాసంలో ముందుకే వెళ్తుండాలి. చూడండి దేవుడు ఎప్పుడైతే కొంచెం ఇంకా యు హ్యావ్ టు పుష్ సమ్ మోర్, యు హ్యావ్ టు ఇంకో స్ట్రగుల్, ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి, వెనకకు కాదు ముందుకే వెళ్ళాలని దేవుడు నిన్ను ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాడు. కానీ వెనక్కు వెళ్ళమని చెప్పేది మాత్రం సైతానే, నీ వల్ల కాదులే, నువ్వేం చేయలేవులే, నువ్వు ముందుకు పోలేవులే, ఇంకెంత కష్టపడతావు, ఇక చాలే, ఇంకనన్నా రెస్ట్ తీసుకో, ఇన్ని రోజులు వెళ్ళిపోయావు చర్చికి, ఇంకేం వచ్చేస్తుంది నీకు, ఇంత ప్రార్థన చేసావు ఏమైపోయింది నీ జీవితం, ఇన్నిసార్లు ఈ విషయంలో ప్రార్థన చేసావు ఒక కార్యమైనా జరిగిందా నీకు, సాతాను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుడేమో జరగలేదు ప్రభు అంటే ఇంకా కొంచెం ప్రార్థించు, ఇంకా కొంచెం లోతుకు వెళ్ళు, ఇంకా కొంచెం కన్నీరు గారు, ఇంకా బలము తెచ్చుకో అని, ఇంకా విశ్వాసంలో ఎదుగు, ఇంకా నన్ను నమ్ము అంటాడు. దేవుడేమో ఇంకా పా ముందుకు పా, బలాభివృద్ధి సంపాదించు, ఇంకా ముందుకు పా అని దేవుడు అంటాడు. సాతాను మాత్రం జాలే, చేసిన కాడికి చాలని వెనక్క లాగుతూ ఉంటాడు. కాబట్టి మనం ముందుకే వెళ్తుండాలి. ఆమేన్.